హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. ఈరోజు మనం బ్రౌన్ బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. గోధుమ పిండిని యూజ్ చేసి బ్రెడ్ని ఇంట్లో చేస్తే అచ్చం బయట కొనుక్కునే బ్రెడ్ లాగా చాలా చాలా టేస్టీగా, చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మంచిగా ఎయిర్ గ్యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ముందు ప్రిపరేషన్ చూద్దాము. ఒక టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకుని, ఆ తర్వాత 4 టీ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసి, ఆ తర్వాత 1 టీ స్పూన్ ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. యాక్టివేటెడ్ ఈస్ట్, ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అండి, సన్నగా ఉంటుంది ఇది. ఇదైతే మనకు 5 నుంచి 10 నిమిషాలలో మనకు ఫర్మెంట్ అయిపోతుంది. కొంచెం లావుగా ఉండేదైతే కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా బాగా పొంగింది కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/4 కేజీ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. 1/4 కేజీ గోధుమ పిండికి 20 గ్రాముల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 చిటికెడు ఉప్పు, ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఈ మిక్సర్ అంతా. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక ఫోమెంట్ చేసి పెట్టుకున్న ఈస్ట్ని యాడ్ చేసుకుని పాలని పోసి పిండిని కలుపుకోవాలండి. వాటర్తో కాకుండా పాలు యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, సరిపడినన్ని పాలు యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా డోలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉండకూడదండి. మనం తడిపి పెట్టుకున్న ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు బ్రెడ్ కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది. అందుకని పిండిని మాత్రం గట్టిగా తడుపుకోకూడదు. పాలు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుని మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనము కొంచెం కొంచెంగా బటర్ని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకుంటూ చేతికి అంటుకోకుండా, ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఒక 10 నిమిషాలు మనం నీట్ చేసుకుంటే మనకు మంచి డో కన్సిస్టెన్సీ వస్తుంది. కంపల్సరీ 10 మినిట్స్ నీట్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఎంత మంచిగా డో ఫామ్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చిన పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకు డబుల్ సైజులో అవుతుంది. చూడండి, మంచిగా పొంగింది కదా. ఇప్పుడు మరొక 3-4 నిమిషాల పాటు బాగా కలిపేసి, ఆ తర్వాత మనము బ్రెడ్ని ఏ మోల్డ్లో అయితే చేద్దామనుకుంటామో దానిలోకి ఫిక్స్ చేసుకోవాలి. నేను దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుని చేస్తున్నాను. ఇలా లోపలికి టక్ చేసుకుంటూ చేస్తే పైన క్రాక్స్ ఏవి రాకుండా ప్రాపర్గా వస్తుంది. ఇలా ఒక రోల్ లాగా ప్రిపేర్ చేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం తీసుకునే గిన్నె సైజ్ని బట్టి దీన్ని రోల్ చేసుకోవాలండి. వెడల్పు గిన్నె సైజ్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు పొంగిన తర్వాత ప్రాబ్లం కాకుండా ఉంటుంది. చూడండి, మనం తీసుకునే బౌల్ ఎంత ఉందో దానిలో 1 ఇంచ్ వరకు లోపలికే ఉండాలి. ఇలా మంచిగా టైట్గా రోల్ చేసుకుని ఆ తర్వాత ఇలా పించ్ చేస్తే మనకు పైన ఈవెన్గా కనిపిస్తుంది. అంతా ఇలా సీల్ చేసినట్టుగా చేసేసి 1-2 నిమిషాలు ఇలా రోల్ చేస్తే క్రాక్స్ ఏవి రాకుండా మంచిగా కనిపిస్తుంది బ్రెడ్ మనకు ప్రిపేర్ అయిన తర్వాత. ఇలా మనం తీసుకునే మోల్డ్కి కొంచెం ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసి, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ డోని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, సగానికంటే తక్కువగా ఉంది చూసారా. ఇప్పుడు ఇది మరొక 15 నుంచి 20 నిమిషాలు అలా వదిలేస్తే మనకు ఇలా మంచిగా పొంగింది చూసారా. ఇలా పొంగిన తర్వాత పాలని బ్రష్ చేసుకోవాలి పైనుంచి. ఇలా పాలని రాయడం వల్ల మంచి కలర్ వస్తుందండి బ్రెడ్కి, పైన మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న బౌల్లో 20-25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. బేకింగ్ టైం అనేది మీరు తీసుకునే బౌల్ మందాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ పట్టిందండి నాకు బేక్ అవ్వడానికి. 1 టూత్పిక్తో కానీ ఏదైనా చాక్తో కానీ చెక్ చేసుకుంటే టూత్పిక్ క్లీన్గా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు పైనుంచి తెలుస్తుంది. కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కదా అని బయటకు తీసిన తర్వాత నెయ్యిని కానీ బటర్ని కానీ పైనుంచి అలా బ్రష్ చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుందండి బ్రెడ్. ఆ తర్వాత తడి బట్టని ఇలా బ్రెడ్ పైన పెట్టేసి 15-20 నిమిషాలు అలా వదిలేయాలి చల్లగా అయ్యేంతవరకు. అప్పుడు బ్రెడ్ మనకు స్మూత్ అవుతుంది అన్నమాట.
ఒక 15-20 minutes వదిలేస్తే మనకు బ్రెడ్ మనం బయటికి తీసుకునేటప్పుడు క్రాక్స్ ఏవి రాకుండా ప్రాపర్గా మంచి షేప్లో వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఫ్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మనకి ఇష్టం వచ్చిన సైజెస్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బ్రెడ్ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే హెల్దీ గోధుమ పిండి బ్రెడ్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. మరైతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. Thank you for watching.